ఇదంతా చంద్రబాబు నాయుడు గారు, మొత్తం అన్ని ఛానల్స్ లైవ్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి మొత్తం పరిశీలిస్తారు. తెల్లవారుజామున నారాయణ గారు వచ్చి అక్కడ కూర్చున్నాడు చంద్రబాబు గారి ఇంటి గారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని వెళ్ళాలి. వచ్చాడు, బస్సు ఎక్కారు ఇద్దరు కలిసి. బోణి ప్రజావేదిక పడగొట్టిన దగ్గర నుంచి మొదలు పెడతారు. ప్రజావేదికని పడగొట్టి చూశారు. అక్కడి నుంచి మొత్తం అమరావతి అంతా బస్సు వేసుకు తిరిగారు. బస్సు వేసి తిరిగి ఏంటో అంతా అయిపోయిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషను, దాంట్లో ఒక విలేకరి గారు కుంటితనంగా అడిగాడు. మంచోడు ఆయన. ఆయన ఏమడిగాడు, ఏమండి మొత్తం అమరావతి అంతా తిరిగారు కదా, మొత్తం అంతా పొద్దున నుంచి క్యారేజీ కట్టుకుని రాత్రి సాయంత్రం దాకా తిరిగారు కదా, ఇది సంపద సృష్టించి అమరావతి నిర్మాణం చేస్తానా, ఇక్కడ సంపద ఉన్నాను కదా, ఎంత అవుద్ది, ఎప్పుడులో పూర్తి చేస్తారన్నారు. ఏ ఏం మాట్లాడతావే, నేను అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా, నువ్వు ఎప్పుడులో పూర్తి చేస్తావు అమ్మ, నువ్వు ఉంటే అమరావతిలో. ఇదో జెంటిల్మెన్ సినిమా లాగా ఉంది. వెంటనే లేచి మామూలుగా నాలాంటి ఉంటే అడిగాడు, అయితే నువ్వు రిజైన్ చేసి నాకు ఇవ్వు, నేను ఎప్పుడు లాభ చెప్తానని చెప్పేవాడు. అంటే అమాయకులైన విలేకరు ఎదురు మాట్లాడలేరనే కదా, మాట్లాడితే ఆయన ఎత్తి మామూలుగా ఏదో కేసు పెట్టి లోపలేద్దామని. ఇప్పుడు వేస్తున్నారు కదా తప్పుడు కేసులు పెట్టి. 2020, 2021 అప్పుడు జరిగిన సంఘటనలంట ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి విచారణ చేస్తారంట, 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత. ఇదేనా ఎర్రబుక్, ఎర్రబుక్లో రాసుకున్నాయని ఈ దొంగ కేసులన్నీ. అది ఆయన అమరావతి అందరికీ చెప్పాడు, అమరావతి నిర్మాణమే మన ప్రధాన ధ్యేయం లక్ష్యం అయ్యని చెప్పి మాట్లాడిన ఆయన. ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు, ఎప్పుడు కడతాడో తెలియదు, ఏం కడతాడో తెలియదు. సరే పోన్లే. పోలవరం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం నాశనం చేసిందేమో ఆయన, అంటే ఉద్దేశపూర్వకంగా నాశనం చేసి ఉండకపోవచ్చు. ఆత్రం 2016లో మొదలుపెట్టి మొత్తం సినిమాల్లో చూపించినట్టుగా మంత్రదండం ఇట్ అనగానే మొత్తం డ్యామ్ నిర్మాణం చేసేట్టుగా పోలవరం డ్యామ్ని వాస్తవంగా డ్యామ్ వేసుకున్నదేమో, డ్యామ్ ట్రాన్స్ఫాయర్లో ఏమో టెండర్ వేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త జీవో తీసుకొచ్చి దాన్ని ఆయనకి నచ్చిన వాళ్ళకి వర్కులన్నీ కూడా పంపకం చేశాడు. సరే నచ్చిన వాళ్ళకి చేసుకున్నా ఇబ్బంది ఏముంది, కానీ గ్రామాలు ఖాళీ చేయించకుండా, గ్రామాలకి నష్టపరిహారం ఇవ్వకుండా, గ్రామస్తులు ఏ గ్రామాలైతే ఖాళీ చేస్తున్నారో ఆ ఖాళీ చేసే గ్రామాలకి ప్రత్యామ్నాయంగా ఇళ్ళు నిర్మాణం చేయకుండా, ఊళ్ళు ఖాళీ చేయకుండా కాఫర్ డ్యాం ఎలా నిర్మాణం చేస్తారు? కాఫర్ డ్యాం నిర్మాణం చేస్తే ఏమవుతుంది? ఊళ్ళు మునిగిపోతాయి కదా. కొన్ని డైవర్షన్ ఛానల్ ఇచ్చారా? స్పిల్వే అవ్వలేదు, డైవర్షన్ ఛానల్ ఇవ్వలేదు. ఇవ్వకుండానే సైమల్టేనియస్ గా అప్పర్ కాఫర్ డ్యాం, డయాఫ్రామ్ వాల్, లోవర్ కాఫర్ డ్యాం, స్పిల్వే మొత్తం అన్ని ఒకేసారి మొదలుపెట్టి ఊళ్ళు ఖాళీ చేయకుండా. కొంత దూరం కాఫర్ డ్యాం కట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైనట్టుంది. ఎవడో ఇంజనీర్ చెప్పాడు, సార్ కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యాం మూసేస్తే మొత్తం ఊళ్ళు మునిగిపోతాయండి, మరి నది వెళ్ళదు కదా అంటే, అయితే మధ్యలో బొక్క వదిలేయండి, ఆ మధ్యలో కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా ఆపేయటం, ఆపేయటం వల్ల ఏమవుద్ది, వాటర్ దిగదండి. వెలాసిటీ, హై వెలాసిటీతో కట్టినటువంటి డయాఫ్రామ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది. ఎంత లోతు కొట్టుకుపోయిందో తెలియదు. కొత్తది నిర్మాణం చేయాలంటే 800 నుంచి 1200 కోట్లు అవుద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అంచనాకు రావడం జరిగింది. ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి? కేంద్రం ఇవ్వాలి. అరే బాబు, బీజేపీ నాయకులారా, బీజేపీ ప్రభుత్వం నుంచి పోనీ చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, కింద భూమిలో గోతులు పడిపోయినాయి, కొత్త డయాఫ్రామ్ వాల్ కట్టండి అంటే, లేదు లేదు మాకు టెక్నికల్ టీం వచ్చి అది సర్టిఫై చేస్తే కానీ దాని మీద ఏం నిర్ణయం తీసుకోలేము. ఏతవాత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కలిసి కదా పోలవరం డ్యామ్ని ఇలా నాశనం చేసి వాళ్ళు ఇట్లా ఈ రకంగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాఫర్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేయటమే కాకుండా స్పిల్వే పూర్తి చేసి మొత్తం ఆఫ్రాన్స్ అని నిర్మాణం చేసి నీళ్లన్నీ కూడా డైవర్షన్ చేసే పరిస్థితి ఏ స్థితిలో ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కదా. ఆ రోజు నుంచి మోడీ గారి ప్రభుత్వం డయాఫ్రామ్ వాల్ ఏం చేయాలనేది
మొన్నటి దాకా ఎన్నికల వరకు కూడా కనీసం చెప్పని పరిస్థితి. వెళ్ళి ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏమండి పోలవరం ఏంటి ఎప్పుడు కడితే ఎప్పుడు పూర్తవుద్దండి, ఏమో నాకేం తెలుసు. ఆయన అప్పర మేధావి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనుభవకుడు, 72% పోలవరం నేను నిర్మాణం చేసేసాను అని చెప్పి చెప్పేటువంటి ఆయన, ఆయన లెక్క ప్రకారమే 72 చేస్తే మేమేమి చేయలేదనుకుంటే మరి మిగతా 38% ఎంతసేపు, 2 ఏళ్లలో 78% కట్టినోడివి, మిగతా 30% ఎప్పటిలోపు కట్టాలి? పోనీ ఆ 28% ఎప్పటిలోపు కట్టాలి?